శనివారం వెలిమినేడు గ్రామ పంచాయతీ రైతుల భూములు సేకరించవద్దని ఏకాగ్రంగా తీర్మానం చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ సానుకూల ప్రకటన చేయాలని కోరారు. ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడారు. శనివారం వెలమినేడు గ్రామ పంచాయతీ రైతుల భూములు సేకరించవద్దని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ సానుకూల ప్రకటన చేయాలని కోరారు. ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ, అసైన్డ్ భూముల పేర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కు పేర బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. 150 మంది రైతుల భూములు 417,518 మొత్తం 7 సర్వే నెంబర్లలో కలిపి 285 ఎకరాల భూమిని ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తుందని, ఈ అనాలోచిత నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు బండ శ్రీశైలం, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి జిట్టా నాగేష్, జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షుడు అవిశెట్టి శంకరయ్య, మాజీ ఎంపీటీసీ ఆరూరి శ్రీను, ఎంపీటీసీ దేశబోయిన స్వరూప, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, కేవీపీఎస్ మండల కార్యదర్శి బడే అజయ్ కుమార్, నాయకులు ఆరూరి శంభయ్య, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.